मंत्री मल्लारेड्डी की निरसन शख तगिलिंदी मेडिपल्ली राचकोंड कमिश्नरेट कार्यालयं एर्पड़ी ऐदेळ्लु पूर्तैंदी कमिश्नरेट कार्यालयंलो हरिताहारं कार्यक्रमं निर्वहिंचारु मंत्री मल्लारेड्डी कार्यक्रमानिकि मुख्य अतिथिगा हाजरय्यारु అయితే గతంలోనే 38 మంది రైతులకు చెందిన 116 ఎకరాల భూమిని రాచకొండ కమిషనరేట్ కార్యాలయానికి కేటాయించారు వాటిలో 56 ఎకరాలు కమిషనరేట్ భవన నిర్మాణానికి కేటాయించారు మిగిలిన 60 ఎకరాల్లో డెవలప్ చేసి రైతులకు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని మంత్రి మల్లారెడ్డి నిలదీశారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని రైతులు అసహనం వ్యక్తం చేశారు मंत्री मल्लारेड्डी की निरसन शख तगिलिंदी मेडिपल्ली राचकोंड कमिश्नरेट कार्यालयं एर्पड़ी ऐदेळ्लु पूर्तैंदी ఈ సందర్భంగా కమిషనరేట్ కార్యాలయంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు మంత్రి మల్లారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అయితే గతంలోనే 38 మంది రైతులకు చెందిన 116 ఎకరాల భూమిని రాచకొండ కమిషనరేట్ కార్యాలయానికి కేటాయించారు వాటిలో 56 ఎకరాలు కమిషనరేట్ భవన నిర్మాణానికి కేటాయించారు మిగిలిన 60 ఎకరాల్లో డెవలప్ చేసి రైతులకు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని మంత్రి మల్లారెడ్డి నిలదీశారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని రైతులు అసహనం వ్యక్తం చేశారు అయితే ఒక 3 సంవత్సరాలు 2018లో క్యాబినెట్ లో తీర్మానం చేశారు క్యాబినెట్ లో తీర్మానం చేసిన నుంచి ఇప్పటివరకు కూడా మేము కేటీఆర్ దగ్గరికి 4 సార్లు పోయినాము మల్లారెడ్డి గారి దగ్గరికి 4 సార్లు పోయినాము ఎన్నో సార్లు వందల సార్లు పోయినాము కలెక్టర్ ఆఫీస్ కు వందల సార్లు పోయినాము కానీ మా రైతులకు న్యాయం జరగట్లేదు 38 మంది కుటుంబాలు అందరూ కూడా ఆగమైపోయారు ఒక్కరు కూడా వాళ్ళ గిన్నెలు లేవు ఏం లేవు ఇప్పుడు భూమి వదిలేసి వ్యాపారం బంద్ చేసి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు రోడ్డున పడ్డారు వీళ్ళకి కేటాయించుకున్న ల్యాండ్ కేమో ఫెన్సింగ్ చేశారు మా కేటాయించిన ల్యాండ్ అక్కడనే ఉంది కబ్జాలకు గురవుతుంది దాని మీద ఎవరు పట్టించుకోవట్లేరు ఎవరు చర్య తీసుకోవట్లేరు కాబట్టి మా ప్రభుత్వం వెంటనే తొందరగా న్యాయం చేసి మాకు ఇస్తున్న ప్లాట్లు క్యాబినెట్ లో తీర్మానం చేసి ఎకరానికి 1000 గజాలకు ఇస్తున్న ప్లాట్లు మావి మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాం మొత్తం ల్యాండ్ 116 ఎకరాలు 38 మంది రైతులం అయితే మేము హెచ్ఎండికి దరఖాస్తు పెట్టుకున్నాం 2014లో ఏది డెవలప్‌మెంట్ కి ఇస్తామని ఆ క్రమంలో 2018 సంవత్సరంలో క్యాబినెట్ ఏం చేసిందంటే 50 ఎకరాలు రాచకొండ కమిషనరేట్కు 60 ఎకరాలు రైతులకు ఉప్పాల బాగాతలాగా అభివృద్ధి చేసి ఇస్తామని చెప్పి క్యాబినెట్ డిసైడ్ చేసింది ఈ క్యాబినెట్ లెటర్ కూడా ఉంది మన దగ్గర సరే మాకు 1000 ఎకరానికి 1000 ఎకరాలు ఇస్తారు సంతోషపడ్డం అయిపోయింది భూమి పూజ అయిపోయింది రాచకొండ కమిషనరేట్కు అంత అయిపోయింది తిరిగి 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 ఎక్కడ పోయినా రేపు 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 కేటీఆర్ దగ్గర పోయినా మల్లారెడ్డి సార్ దగ్గర పోయినాం రోజు రేపే మా బస్ కిరాయిలు అప్పులు చేసుకొని కారు కట్టుకొని తిరిగి తిరిగి అలసిపోయినాం ఈ భూమి కోల్పోయిన వాళ్ళు దీని మీద ఆధారపడ్డ వాళ్ళు 20 మంది చచ్చిపోయారు ఇప్పటికి దీని మీద వ్యవసాయం చేసుకున్న భక్తులు ఈ భూమి లాక్కురు గజాలు ఇస్తున్నది ఒక ఎకరాన్ని 1000 గజాలు ఇస్తున్నది ఇప్పటివరకు ఇవ్వలే అక్కడ పక్కకు ల్యాండ్ ఉంది అని వదిలేసారు గాలికి వదిలేసారు అవి కబ్జాలు అవుతున్నాయి అవి ఎవరు పట్టించుకుంటలేరు కలెక్టర్ పట్టించుకుంటలేరు మంత్రి పట్టించుకుంటలేరు ఎవరు ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చినా ఎన్ని సార్లు కంప్లైంట్లు ఇచ్చినా ఎవరు పట్టించుకుంటలేరు మాకు న్యాయం కావాలి మా భూమి నాకు కావాలి 1000 గజాలు ఇస్తున్నది ఒక ఎకరాన్ని 1000 గజాలు ఇస్తున్నది ఇప్పటివరకు ఇవ్వలే అక్కడ పక్కకు ల్యాండ్ ఉంది అని వదిలేసారు గాలికి వదిలేసారు అవి కబ్జాలు అవుతున్నాయి